హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సైనిక జాబ్స్ అడ్డా. నేను సంజయ్ రెడ్డి, రిటైర్డ్ ఎయిర్ ఫోర్స్. ఫ్రెండ్స్, ఇండియన్ రైల్వేస్ నుంచి ఇంకొక నోటిఫికేషన్ అయితే మనకు రావడం జరుగుతుందండి. మనకు ఇండియన్ రైల్వేస్కు సంబంధించి టెక్నీషియన్ జాబ్ సంబంధించిన నోటిఫికేషన్ అనేది ఫిబ్రవరి స్టార్టింగ్లో రాబోతుంది అనమాట. దీనికి సంబంధించి అఫీషియల్ నోటీస్ కూడా మనకు ఇండియన్ రైల్వేస్ నుంచి మనకు రిలీజ్ కావడం అయితే జరిగిందండి. దాదాపుగా 9,000 పోస్టుల గురించి టెక్నీషియన్కు సంబంధించిన పోస్టులు రిలీజ్ అవుతాయండి. సో ఈ యొక్క పోస్టులు ఏమేమి రకాల పోస్టులు ఉంటాయండి టెక్నీషియన్స్లో, ఇక క్వాలిఫికేషన్ ఏంటి, ఇక అప్లికేషన్ ఎప్పటి నుంచి మనం వేయాల్సి వస్తుంది, ఈ వివరాలన్నీ ఈ వీడియోలో చాలా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. ఇక టెక్నీషియన్ అండ్ ALPకి సంబంధించి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 1 సంబంధించిన కోర్స్ అనేది మనకు మన సైనిక యాప్లో లాంచ్ చేయడం అయితే జరుగుతుంది. సైనిక యాప్ డౌన్లోడ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్, వీటికి సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కూడా అక్కడ ఫ్రీగానే ఇవ్వడం జరుగుతుందండి. దయచేసి సైనిక యాప్ డౌన్లోడ్ చేసుకోవడం మర్చిపోవద్దు, రైట్? సో మనం చూద్దామండి ఈ టెక్నీషియన్కి సంబంధించిన ఒక అఫీషియల్ నోటీస్ ఏది అనేసి, రైట్? సో బాయ్స్ చూస్తున్నారు, ఇక్కడ మీకు వచ్చేసి మనకు ఇండియన్ రైల్వేస్కు సంబంధించి ఒక రిక్రూట్మెంట్ ఆఫ్ టెక్నీషియన్స్ టెంటేటివ్ టైమ్ లైన్ అది మనకు రిలీజ్ కావడం అయితే జరిగింది, రైట్? సో ఇక్కడ టెంటేటివ్ టైమ్ లైన్లో మనకు భాగంగా టెంటేటివ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ కూడా ఇవ్వడం జరిగింది. అబౌట్ 9,000 వేకెన్సీస్ ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. మేబీ ఒక చిల్లర అటు ఇటు కావచ్చు, ఎక్కువే కావచ్చు, కానీ తక్కువ కావు. 9,000 వేకెన్సీస్కు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని చెప్పారు. బట్ ఈ వేకెన్సీస్ ఎప్పుడు రిలీజ్ చేస్తారండి? పబ్లికేషన్ ఆఫ్ నోటిఫికేషన్ ఇన్ ఎంప్లాయ్మెంట్ ఇన్ ఫిబ్రవరి 2024, అంటే ఫిబ్రవరి 1st వీక్ కావచ్చు, 2nd వీక్ కావచ్చు, ఈ యొక్క ఎంప్లాయ్మెంట్ న్యూస్లో మనకి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవుతుంది అని ఇవ్వడం జరిగిందనమాట. అంటే కన్ఫర్మ్, నోటిఫికేషన్ అనేది కన్ఫర్మ్, ఫిబ్రవరిలోనే కన్ఫర్మ్ అనేది చెప్పడం జరిగింది. సో సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అండి? మార్చ్ నుంచి ఏప్రిల్ 2024 మధ్యలో మనకు అప్లికేషన్స్ సబ్మిట్ చేసుకునేదానికి అవకాశం ఇస్తారు. దాని తర్వాత వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ టెస్టులు ఉంటాయండి, కంప్యూటర్ బేస్డ్ టెస్టులు ఉంటాయి. టెంటేటివ్లీ మనకు వచ్చేసి ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్టులు వచ్చేసి మనకు ఎప్పుడు షెడ్యూల్ అవుతాయండి అని అడిగితే, మనకు అక్టోబర్ నుంచి డిసెంబర్ 2024 వరకు ఇక్కడ ఈ షెడ్యూల్స్ అనేది ప్లాన్ చేయబడతాయన్నమాట. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఇందులో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో CBT 1, CBT 2 ఉంటుంది. యాజ్ యూజువల్గా మనకు ALP ఏదైతే ఉందో ఆ ALPకి సంబంధించినట్లుగానే ఇందులో ఉంటుందండి. అండ్ సిలబస్ కూడా ఏం పెద్ద తేడా ఏమి ఉండదు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 1, టెస్ట్ 2 దానికి ఎలా ఉందో దీనికి కూడా అలానే ఉంటుంది ఆల్మోస్ట్, రైట్? సరే మరి చూద్దాం. షార్ట్ లిస్ట్ ఫర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ గురించి దాదాపుగా ఫిబ్రవరి 2025లో ఈ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతాయని చెప్పారు. అంటే సంవత్సరం ఉంది, మనకి ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేదానికి కూడా 7-8 నెలలు మినిమం తన టైం ఉందన్నమాట. 8 మంత్స్ 9 మంత్స్ టైం ఉంది మినిమం, రైట్? సో ఇక్కడ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తాం ఏప్రిల్లో అని చెప్పాడు. అది మనకు వస్తుందా రాదా ఇవన్నీ మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. బట్ ఇక్కడ అఫీషియల్ నోటిఫికేషన్ అనేది ఒక నోటీస్ అనేది ఈ రోజే రిలీజ్ చేయడం జరిగిందండి. 31st of January 2024లో ఈ అఫీషియల్ నోటీస్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ఇట్ ఈస్ ష్యూర్ మనకు టెక్నీషియన్కి సంబంధించిన 9,000 పోస్టులు అయితే రావడం జరుగుతుంది. సో ఇక క్వాలిఫికేషన్ విషయానికి వస్తే చూడండి, ALPకి సంబంధించి ఏ క్వాలిఫికేషన్ అడిగాడో ఆల్మోస్ట్ అదే క్వాలిఫికేషన్ ఉంటుందండి, 10+ ITI. ఇక టెక్నికల్ కోర్సెస్కి సంబంధించిన ఏదైనా సరే దీనికంటే హై స్టాండర్డ్ ఉన్నట్టు, డిప్లొమా కావచ్చు, బీటెక్ కావచ్చు, ఏవైనా కావచ్చు, దానికి సంబంధించి ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. సార్, టెక్నీషియన్ అంటే జస్ట్ ఓన్లీ ఒక సింగిల్ టెక్నీషియన్ ట్రేడే కాదండి. ఈ టెక్నీషియన్స్లో 30-40 టెక్నీషియన్స్ ట్రేడ్స్ అనేది ఉండడం జరుగుతుంది. ఆ ట్రేడ్స్ గురించి కూడా కాస్త మనం తెలుసుకుందాం, అసలు ఎన్ని రకాల టెక్నీషియన్ జాబ్స్ ఉంటాయి ఇందులో అనేసి, రైట్? ప్లస్ ఏదైతే మీరు చూస్తున్నారు, లాస్ట్ ఇయర్ నోటిఫికేషన్ అమ్మా, అంటే లాస్ట్ ఇయర్ ఇన్ ది సెన్స్ 2023 కాదు, 2018లో వచ్చిన నోటిఫికేషన్ అనమాట. సో ఆ నోటిఫికేషన్ ద్వారా చూస్తే మనకు లాస్ట్ టైం ఎలాంటి జాబ్స్ అడగడం జరిగిందని కూడా తెలుస్తుంది. ఏజ్ గురించి తెలుస్తుంది, క్వాలిఫికేషన్ గురించి తెలుస్తుంది. ఇక దీనికి సంబంధించి మనకు వచ్చేసి టెక్నికల్లో ఎంతమంది, అంటే ఎలాంటి ట్రేడ్స్ ఉంటాయనే వాటి గురించి కూడా తెలుస్తుంది అనమాట, రైట్? ఇక్కడ లాస్ట్ ఇయర్ ఏజ్ లిమిట్ 18-28 ఇయర్స్ ఇచ్చారు అని చెప్పడం జరిగింది, గుర్తుంచుకోవాలి. 18-28 ఇయర్స్ లాస్ట్ ఇయర్ ఏజ్ లిమిట్ ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో అర్థమైందా, లాస్ట్ ఇయర్ మనకి ఏజ్ లిమిట్ వచ్చేసి 18-28 ఇయర్స్. బట్ ఇప్పుడు మనము చూసుకోవాలండి, మేబీ మనకు వచ్చేసి ఒక 3 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇస్తాడు, గుర్తుంచుకోవాలి. ఇప్పుడు 31 ఇయర్స్ ఉంటుంది, ఎందుకంటే ALPకి ఇచ్చాడు కాబట్టి ఇందులో కూడా 100% ఇవ్వాల్సిందే ఇస్తాడు, RPFలో కూడా ఇవ్వాల్సిందే ఇస్తారు కూడా, రైట్? సో ఏజ్ వచ్చేసి మనకు ఇప్పుడు ఓవరాల్గా మనం చెప్పుకుంటే 31 ఇయర్స్ వరకు ఉండొచ్చు. సరే, ఈ ఏజ్ గురించి దాని తర్వాత
ఏదైతే రిలాక్సేషన్ ఉంటుందో ఇండివిజువల్ కేటగిరీకి అవి ఎలాగో ఇస్తారండి ఎక్స్ట్రాగా, అవి ఇవ్వక తప్పదు, ఇవ్వాల్సిందే రైట్. సరే మరి నెక్స్ట్ మనము ఇందులో తెలుసుకుంటే ఈ యొక్క ఎగ్జామినేషన్ ప్యాటర్న్స్ గురించి కూడా కాస్త మనం తెలుసుకుందాం, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది అని రైట్. సో ఇక్కడ చూద్దామండి, మనకు ఎగ్జామినేషన్ ప్యాటర్న్స్లో రిక్రూట్మెంట్ ప్రాసెస్ అని ఉంటుంది, రిక్రూట్మెంట్ ప్రాసెస్ రైట్. ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్లో నేను కాస్త పెద్ద జడ్జి చూపిస్తా రైట్. రిక్రూట్మెంట్ ప్రాసెస్లో మనకు ఏఎల్పికి సంబంధించి కామన్ టు ఆల్ ది నోటిఫైడ్ పోస్ట్ ఏఎల్పి అండ్ టెక్నీషియన్స్కు రైట్. సో ఓన్లీ సింగిల్ ఆన్లైన్ అప్లికేషన్ అంటే అప్పుడు అప్పుడు అడిగారు, బట్ ఇప్పుడైతే డిఫరెంట్గా ఇస్తున్నారు కాబట్టి మనము దాని గురించి పోల్చాల్సిన అవసరం లేదు. బట్ ఇక్కడ ప్రొసీజర్ వచ్చేసి ఫస్ట్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది, సెకండ్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. యాజ్ యూజువల్గా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ తర్వాత మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది అనమాట రైట్. సో యాజ్ యూజువల్గా మనకు ఏఎల్పికి ఏ విధంగా అడిగాడో ఆ విధంగానే మేబీ అడగచ్చు ఈసారి కూడా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్. సరే మరి ఫస్ట్ స్టేజ్లో మనకు 60 మినిట్స్, 75 క్వశ్చన్స్ ఉంటాయి. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనకు ఏదైతే జీకే జిఎస్ అర్థమెటిక్ ఏది అర్థమెటిక్ అండ్ రీజనింగ్ ఇవే ఉంటాయన్నమాట. సో సెకండ్ స్టేజ్ కూడా సేమ్ ఉంటుంది, బట్ సెకండ్ స్టేజ్లో కొన్ని మార్కులు వచ్చేసి మనకు ఆ టెక్ ఇండివిజువల్ టెక్నికల్కి సంబంధించి క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. సరే క్వాలిఫికేషన్ గురించి వాటి గురించి తర్వాత చూద్దాం. క్వాలిఫికేషన్ గురించి అయితే ఖచ్చితంగా చూడండి మనము, ఇక్కడ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకు 10th క్లాస్ ఉండాలి, దాని తర్వాత ఐటీఐ అనేది కంపల్సరీ ఉండాలి. ఐటీఐలో రకరకాల మనకు పోస్టులు అనేది రకరకాల ట్రేడ్ ఐటీఐలో కూడా రకరకాల స్ట్రీమ్స్ ఉంటాయి కదా, ఆ విధంగా అడిగాడు. సో దాని తర్వాత వచ్చేసి మనకు చూస్తే అంటే ఎలా ఎంతమంది అంటే ఏమేమి ట్రేడ్స్ ఉంటాయి సార్ ఈ టెక్నికల్లో టెక్నీషియన్స్లో అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అది నేను మీకు వివరిస్తానండి ఎలాంటి ట్రేడ్స్ ఉంటాయి, ఎన్ని ఉంటాయి యావరేజ్గా అనేసి చూడండి. టెక్నీషియన్ గ్రేడ్ 3, ఇక్కడ అమేచర్ కాయిల్ వైండర్ అనేసి, తర్వాత వచ్చేసి నెక్స్ట్ బ్లాక్ స్మిత్ అనేసి, బ్లాక్ స్మిత్ తర్వాత వర్క్షాప్లో బ్లాక్ స్మిత్ అనేసి, బుక్ బైండర్ అనేసి, బ్రిడ్జ్ అనేసి రకరకాల కార్పెంటర్ కావచ్చు, కార్పెంటర్లోనే రకరకాలు కావచ్చు, వర్క్షాప్లో కార్పెంటర్, వ్యాగన్ క్యారియర్స్ అండ్ వ్యాగన్ సంబంధించిన టెక్నీషియన్ కావచ్చు రైట్. సో ఎలక్ట్రికల్ మెకానికల్ ఇలాంటివన్నీ వాటిల్లో మళ్ళీ సబ్ డివిజన్ ఉంటాయన్నమాట. క్రేన్ డ్రైవర్ కావచ్చు రైట్. సో డీజల్ ఎలక్ట్రికల్ కావచ్చు, ఆన్సిలరీ డీజల్ మెకానికల్ కావచ్చు రైట్. సో ఇలా రకరకాల పోస్టులు అనేది మనకు చాలా ఉన్నాయి, ఒకటి రెండు కాదు చాలా, అంటే ఎన్ని ఉంటాయి దాదాపుగా మనకు వచ్చేసి 50 దాటిపోయాయండి. మనకు దాదాపుగా 60 నుంచి 70 వరకు టెక్నీషియన్స్కి సంబంధించి ఇంకా ఎక్కువే ఉన్నాయి రకరకాల. ఇక్కడ మనం తీసుకుంటే చూడండి దాదాపుగా 70 నుంచి 80 వరకు ఇలాంటి టెక్నీషియన్ రకరకాల ట్రేడ్స్ అనేది ఉండడం జరుగుతుంది రైట్. మనకి ఏది ఇస్తాడు అనేది అది జోనల్ వైజ్ వేకెన్సీస్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఫిబ్రవరిలో టెక్నీషియన్స్కి సంబంధించిన నోటిఫికేషన్ 100% కన్ఫర్మ్. సైనిక యాప్ డౌన్లోడ్ చేసుకోండి, కోర్స్ అతి త్వరలోనే మీకు లాంచ్ అయిపోతున్నాం, టెక్నికల్కి సంబంధించి కావచ్చు, మనకు ఏఎల్పికి సంబంధించి కావచ్చు రైట్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. వీడియో నచ్చినైతే ప్రతి ఒక్కరికి షేర్ చేసి తప్పకుండా లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. జై హింద్.